ఇసుక మద్యంలలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ కరపత్రికే రాసిందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సూపర్ సిక్స్ లో ప్రకటించిన వాటిలో ఏమీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తున్న మీడియాపై కేసులు పెడుతుండడం సిగ్గుచేటని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో 4 ఇసుక రీచ్ల కోసం టెండర్లు పిలిచారన్నారు. చంద్రంబాబా దొంగ ఎమ్మెల్యేలంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు ఎలాగో సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయి. నిన్న సమావేశం ఏర్పాటు చేస్తే సంక్షేమ పథకాల గురించి ఏదన్నా మాట్లాడతాడేమో అని చెప్పి ఆశిస్తే పాపం మేనిఫెస్టోలో ఉన్నటువంటివి చాలా చేశామని చెప్పాడు. ఇంతవరకు సూపర్ సిక్స్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ రోజుకి 4 నెలలు పూర్తయ్యాయి. 5వ నెలలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తొలి 3 నెలల్లోనే ప్రారంభమై తొలి బడ్జెట్లోనే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకువెళ్లాలి అనేటువంటి దాని మీద స్పష్టతనిచ్చి దాని ప్రకారం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళితే ఈ రోజుకు నువ్వు ఒక్క హామీ చెప్పావు. ఇప్పుడు కూడా అది అమలు కాలే. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాను దీపావళికి అని చెప్పి చెప్పావు. మిగతా అన్ని ఎగిరిపోయి 99 రూపాయలు మద్యం అన్నావు, 180 రూపాయలకు అమ్ముతున్నారు పాపం బయట. ఈరోజు పాపం బడి ఉంటే బడి పక్కన, ఆ రోజు నాడు నేడు కింద బడులైతే ఈరోజు ఆ బడులన్నీ గుడులన్నీ కూడా మద్యం దుకాణాలుగా, బడి షాపులు బడి దుకాణం అని చెప్పి పేర్లు పెట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోయాయి ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి చేతలకి ఎక్కడన్నా పొంతం ఉందా అనేటువంటిది. ఎట్లా తయారయ్యారంటే చంద్రంబాబా దొంగ ఎమ్మెల్యే లాగా తయారైపోయినారు. మొత్తం మీ ఇష్టం మీరు దోచుకోండి అనేటువంటి విధానం తప్ప ఎక్కడైనా ఒక పారదర్శకమైనటువంటి ప్రయత్నం ఉందా? దీనిలో తమరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నించినా, మీ అవినీతిని గురించి అడిగినా, లేదా ఆ ప్రశ్నించినటువంటి అవినీతిని కానీ అక్రమాల గురించి కానీ పత్రికల్లో రాసినా లేదా టీవీల్లో చూపించినా చివరికి పత్రికల యాజమాన్యాల మీద ఆ ఎడిటర్ల మీద కూడా కేసు పెట్టేటువంటి పరిస్థితికి ఈరోజు మీరు దిగజారిపోయారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు నేను చెప్పాడు చాలా వరకు చెత్త పేరుకుపోయిందని. చంద్రబాబు నాయుడు చెత్త నుండి సంపద తయారు చేయడంలో గొప్ప ఘనుడు కదా. అందుకనే బహుశా ఈరోజు చెత్త పేరు పెట్టి దాంట్లో ఏమన్నా కాసుల పంట ఇన్న మెట్రిక్ టన్నుల చెత్త పేరకపోయిందని చెప్పి దాంట్లో ఏమన్నా కాసులు ఏమన్నా కాసుల పంట కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాడేమో తెలియదు. ఇదే విధంగా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటిదే దారుణమైనటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఇసుక టెండర్ల విషయం. నెల్లూరు జిల్లాలో ఇసుక టెండర్లకు సంబంధించి టెండర్లు పిలిచారు, వాటి రేటు ఖరారు చేశారు. 114.90 రూపాయలు దాని రేటు, ఏది దాని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ డిసైడ్ చేశారు. నెల్లూరులో పల్లిపాడు, మెనగల్లు, విరువూరు, పడమటి కమ్మంపాడు 4 రీచ్లకి టెండర్లు పిలిచారు. ఒక్కొక్క దానికి 12 వచ్చాయి. పల్లెపాడుకు 12 వచ్చాయి, మెనగల్లుకు 12 వచ్చాయి, విరువూరుకు 12 వచ్చాయి, పడమటి కమ్మంపాడుకు 7 వచ్చాయి. మొత్తం 43 టెండర్లు పిలిచారు. 43 టెండర్లు పిలిస్తే 114.90 రూపాయలు అయితే ఈరోజు అక్కడికి వచ్చేటప్పటికి 36 రూపాయలు వేశారు. 114.90 రూపాయలు ప్రభుత్వం టన్నుకి ఇస్తే 36 రూపాయలకు మేము తోలేస్తామని చెప్పని ముందుకు వచ్చారు. అంటే ప్రభుత్వం ఏంది, ఒక మినిమం ధర అంటే కనీసం ధర, అంతకన్నా పైన కావాలి తప్ప అంతకన్నా తక్కువ వర్కౌట్ కాదు అని నిర్ణయించినటువంటి ధర. ఎక్కడ జరగవు ఇటువంటి చిత్ర విచిత్రాలు. చంద్రబాబు ప్రభుత్వంలోనే, చంద్రబాబు హయాంలోనే జరుగుతాయి. ప్రభుత్వం ఇది కనీస ధర తోలడానికి దాని మీద వేసుకోవాలంటే 114.90 రూపాయలు కనీస ధర అయితే మీకు గిట్టుబాటు అవుతుంది. కాబట్టి ఆ ధర మీద మీరు వేసుకోండి అని చెప్పి ఇస్తే 36 రూపాయలకు తగ్గించి అంటే ఇచ్చినటువంటి దాంట్లో 3వ వంతుకి టెండర్లు వేశారు. దాని ఉద్దేశం ఏంది, ఆ ఇసుక ఏదో ఒక విధంగా కొట్టేద్దాం, మన చేతిలో రీచ్ వచ్చేస్తుంది, రేయం పొగడు దోలుకోవచ్చు, మనం 114 రూపాయలు చెప్తాం ఏం చెప్తాం, మనం దొంగతనంగా ఇసుక అక్రమ రవాణా చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అనేటువంటి దుర్మార్గం అనేటువంటి దాంతో తయారైంది. అక్కడికి మంత్రి నారాయణ గారు వచ్చారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినటువంటి వ్యక్తి. ఆయన్ని కూర్చోబెట్టి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు ఏం మాట్లాడారు, అయ్యా 114.90 రూపాయలకి టెండర్లు వచ్చాయి, దాదాపుగా 43 మంది టెండర్లో పాల్గొన్నారు, ఈ 43 మంది టెండర్లో పాల్గొంటే వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మనం విధి విధానాల ప్రకారం పోతే 36 రూపాయలు ఉంది, 36 రూపాయలు అంటే ఇసుక దోపిడీకి తప్ప వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తోలలేరు, కాబట్టి వీళ్ళు ఇసుక రీచ్ చేతిలో పెట్టుకొని దాన్ని దోచుకోవడానికి వేసినటువంటి ప్లాన్లో భాగము అని చెప్పి చెప్పారు. దానికి ఆయన ఏం చెప్పాడు, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ గొడవలన్నీ దేనికి, మీరు టెండర్లు ఉన్నటువంటి అందరికీ లాటరీ పద్ధతిలో తీసేయండి అని అన్నారు. లాటరీ తీశారు. లాటరీ తీసిన తర్వాత అధికారులు వాళ్ళని నిర్ణయించారు,
ఉదాహరణకి పల్లెపాడు రీచ్కి సంబంధించి గోదావరి కృష్ణ వాటర్ వేవ్స్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళది ఫస్ట్ వచ్చారు. మినగల్లుకు సంబంధించి నాగేంద్ర ఇన్ఫ్రా వాళ్ళకి ఇచ్చారు లాటరీలో. విరువూరుకి సంబంధించి శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు వచ్చింది లాటరీలో. పడమటి కమ్మంపాడుకి సంబంధించి రాజ్యలక్ష్మి రోబో శాండ్ ఇండస్ట్రీస్ వీళ్ళకి నలుగురికి ఖరారు చేశారు. వాళ్ళ తర్వాత ఒకవేళ వాళ్ళు వెనక్కపోతే రెండో వాడెవరు మూడో వాడెవరు అనేటువంటిది కూడా లాటరీలో ఖరారు చేసి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని పంపించాడు. పంపించిన తర్వాత అక్కడి నుంచి శాసనసభ్యులు మంత్రులు ఏం చేశారంటే మా రీచ్లో మాకు సంబంధం లేకుండా మీరు వచ్చి ఎట్లా ఇస్తారని చెప్పి వాళ్ళని బూతులు తిట్టారు, బండ బూతులు తిట్టారు పట్టుకుని. ఎవరిని? ఆ వేసినటువంటి కాంట్రాక్టర్లని. అయితే వేసిన తర్వాత లాటరీలో ఎంపికైనటువంటి కాంట్రాక్టర్లని కొంతమంది పాపం వెళ్ళి అయ్యా మేము ఇతిపులు తినలేకుండా అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే రెండో కాంట్రాక్టర్ ఉన్నాడు, మూడో కాంట్రాక్టర్ ఉన్నాడు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, or recent accomplishment, 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్, ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.